అన్నమాట. సో భయ్యా మరి మస్కులర్ ట్యాంకులు ఇవన్నీ వదిలేసి మరి ఇటువంటి బండి మేము ఎందుకు కొనాలి అని జరిగింది. సో ఇలా ఫ్లెక్సిబుల్ ఇండికేటర్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అండి. దీనైతే బిక్నీ ఫేరింగ్ డిజైన్ అని చెప్పేసి అంటారండి. అంటే సో ఇక్కడైతే మనకి గ్యాప్ అయితే ఉంది కదా, వాటర్ అయితే వస్తుంది. ఆర్ఎల్పి సెన్సార్ ఏ బండిలో ఉంటుందో ఆ బండిలో ఉన్నగా నూనె రాసినట్టు చాలా నీట్ గా కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్ సెటప్ అప్పల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడదాం. అదేంటనేసి అంటే బజాజ్ అనేటప్పటికి ప్రతి ఒక్కరు కూడా గుర్తొచ్చేది పల్సర్ అనమాట. సో పల్సర్ అయితే ఇప్పుడు అప్డేట్ అయ్యిందండి, పల్సర్ P150 అయ్యిందనమాట. సో ప్రీవియస్గా ఉండేటటువంటి మస్కులర్ ట్యాంకు, మస్కులర్ డిజైన్ ఏదైతే ఉందో, సో దాన్ని స్లీక్ చేసి, వెయిట్ తగ్గించి, మైలేజ్ పెంచి, రిఫైన్మెంట్ని పెంచి బజాజ్ అయితే ఒక బండిని లాంచ్ చేసింది, అదే పల్సర్ P150. సో ఈ P150కి సంబంధించినటువంటి లాంచ్ ఈవెంట్కి అయితే నేను హైదరాబాద్ అయితే వచ్చానమాట. సో ఈ P150 స్పెసిఫికేషన్స్ ఏంటి డీటెయిల్గా చెప్తాను, వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇప్పుడే దయచేసి ఈ వీడియో కొత్త లైక్ చేయండి గాయస్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, పల్సర్ P150 సైడ్ ప్రొఫైల్ నుంచి తీసుకున్నట్టయితే ఈ విధంగా ఉందన్నమాట. సో చాలా స్టీక్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇంతకు ముందు అయితే మనకి మస్కులర్ డిజైన్ అయితే ఉండేది కదా పల్సర్ 150 అనేది, ఇప్పుడైతే పల్సర్ 150 కన్వర్టెడ్ టు పల్సర్ P150 అనమాట. సో భయ్యా మరి మస్కులర్ ట్యాంకులు ఇవన్నీ వదిలేసి మరి ఇటువంటి బండి మేము ఎందుకు కొనాలి అని చెప్పేసి కదా మీ డౌట్. డోంట్ వరీ గైస్, మొత్తం డీటెయిల్గా చెప్పడానికే నేనైతే వచ్చాను. పల్సర్ P150 అనేది స్పెషల్ స్టీక్ డిజైన్లో ఈ విధంగా ఉంది కదా, ఇక్కడ చూసారు కదా. సో స్పోర్టీ లుక్ అయితే ఫ్రంట్ కనిపిస్తూ ఉంది. ఫ్రంట్ అయితే మనకి మిర్రర్స్ నుంచి వద్దాం. ఫస్ట్ మిర్రర్స్ అయితే మంచి బిల్ట్ క్వాలిటీతో కూడినటువంటి ABS ప్లాస్టిక్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో మిర్రర్ విజిబిలిటీ ఏ విధంగా ఉందనేది నా రైడ్లో అయితే నేను మీకు షేర్ చేస్తాను. ఇక ఫ్రంట్ తీసుకున్నట్టయితే ఫ్రంట్ ఒక విండ్షీల్డ్ అయితే దీనికి ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ హాలోజన్లో ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్కడైనా సరే జస్ట్ పడినా సరే ఇండికేటర్స్ అయితే ఇరిగిపోకుండా ఉంటాయన్నమాట. దాని తర్వాత నెంబర్ ప్లేట్ అయితే డిజైన్ పాడు చేయకుండా అలాగే లుక్ను మరింత ఎలివేట్ చేసేటట్టు ఇక్కడైతే నెంబర్ ప్లేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. దాని తర్వాత ఇక్కడ హెడ్లైట్ డిజైన్ తీసుకుంటే మనకి చాలా యూనిక్ డిజైన్ అయితే దీంట్లో ఉంది. దాని తర్వాత LED DRLs అయితే ఇక్కడ రెండు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అండి, ఫస్ట్ టైం పల్సర్లో ఇంతకుముందు హాలోజన్ అయితే ఉండేది కదా. సో ఇప్పుడైతే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, LED హెడ్ ల్యాంప్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూసారు కదా. ఓకే గైస్, ఇక్కడైతే రెండు పైలట్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి చూసారు కదా, DRLs. ఇవి అలాగే ఈ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంపు ఈ రెండు కూడా మనకి బండి సెల్ఫ్ చేసిన తర్వాత తెలిగిపోతున్నాయండి. దాని తర్వాత మడ్గార్డ్ అండి, దీని గురించి స్పెషల్గా చెప్పుకోవాలి. ABS ప్లాస్టిక్తో కూడినటువంటి ఒక ఫెండర్ అయితే పైన ఇవ్వబడింది కదా. సో ఇదైతే మనకి డైరెక్ట్ మౌంటెడ్ కాదండి, ఇదైతే మనకి ఇక్కడ మ్యాట్ ఫినిషింగ్తో కూడినటువంటి ఫైబర్ మడ్గార్డ్ అయితే మౌంట్ అయ్యి ఉంది లోపలికి. దానిపైన అయితే ఈ డిజైన్ ఇవ్వడం జరిగింది, చాలా బాగుందండి, యూనిక్గా ఉంది ఇది. ప్రీవియస్గా ఉండేటటువంటి ఆ మస్కులర్ ట్యాంక్తో కూడినటువంటి ఓల్డ్ పల్సర్ డిజైన్కి దీనికి చాలా చేంజెస్ చేయడం వల్ల ఓల్డ్ పల్సర్కి దీనికి 10 kg వెయిట్ డిఫరెన్స్ అయితే ఉంది. కాబట్టి ఏంటంటే అది చాలా దగ్గరలో అయితే మనకి స్లిమ్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ బండి. సో ఇదైతే మనకి ఇక్కడ 31mm ఫోక్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట, ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ ఫోక్స్. సస్పెన్షన్ కూడా బాగానే ఉందండి. దీంట్లో బ్రేక్స్ విషయానికి వస్తే సింగిల్ ఛానల్ ABS అయితే ఆఫర్ చేయడం జరిగిందండి. ఫ్రంట్ సైడ్ 260mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బ్రేక్స్ అంటే మనకి బజాజ్లో ఏ రేంజ్లో ఉంటాయనేది మీ అందరూ కూడా తెలిసిందే కదా. దీంట్లో ఎండ్యూరెన్స్ క్యాలిపర్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట, డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఫ్రంట్ సైడ్ యూజ్ చేయడం జరిగింది. అంతర దీంట్లో మనకి 17 inches వీల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఫ్రంట్ సైడ్ 90x90 17 inches ట్యూబ్లెస్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అలాయ్ వీల్ డిజైన్ తీసుకున్నట్టయితే చాలా యూనిక్గా ఉందండి, చాలా లైట్గా ఉంది. దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ అలాయ్ వీల్ మీద అయితే ఒక ఇన్బిల్ట్ స్టిక్కర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ బండి యొక్క స్పోర్టీ లుక్ను మరింత ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. దాని తర్వాత దీంట్లో MRF టైర్స్ అయితే ఆఫర్ చేయడం జరిగిందండి. సింపుల్ టు సింపుల్ ఒక 35-40K kilometers వరకు అయితే MRF టైర్స్ అయితే బాగానే ఉంటాయి. ఇక బేసిక్ నార్మ్స్ లో ఈ రిఫ్లెక్టర్ అయితే డిఫాల్ట్ అండి ప్రతి వెహికల్ కి. ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఫ్యూయల్ ట్యాంక్ గురించి అండి. ఇదిగోండి ఫ్యూయల్ ట్యాంక్ తీసుకుంటే ఇక్కడ మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడైతే ఫ్రంట్ ఫెండర్ ఒకటి అయితే ఇవ్వడం జరిగింది, ABS ప్లాస్టిక్ తో కూడినటువంటి ఒక ఫెండర్ అయితే ఫ్రంట్కి వచ్చింది. దాని మీద అయితే 3D పల్సర్ అని చెప్పేసి అయితే బ్యాడ్జింగ్ ఉంది. సో ఈ పల్సర్ బ్యాడ్జింగ్ 3D ఎంతో మందికి ఫేవర్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నాకైతే మాత్రం ఈ పల్సర్ 3D బ్యాడ్జింగ్ అనేది చాలా ఇష్టం అండి. పల్సర్ ట్యాంకుల మీద అయితే ఎప్పుడు చూస్తూ ఉంటాను అనమాట. దీనైతే బిక్నీ ఫేరింగ్ డిజైన్ అని చెప్పేసి అంటారండి, అంటే నాకెడ్ కాదు అలాగని చెప్పేసి ఫుల్ ఫేరింగ్ డిజైన్ అయితే కాదనమాట, బిక్నీ ఫేరింగ్ డిజైన్ అని చెప్పేసి అంటారు. ఇంకా లాంగ్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు ఇదిగోండి ఈ ఫేరింగ్ అనేది మనకి టైర్స్కి గాలి తగలకుండా ఆపేస్తామని చెప్పేసి టెన్షన్ పడాల్సినటువంటి పని అయితే లేదు. దీని ఏరోడైనమిక్స్ అయితే చూడండి. సో ఇక్కడైతే మనకి గ్యాప్ అయితే ఉంది కదా, మన టైర్స్కి గాలి తగలడానికి డిజైన్ అయితే చేశారు, ఇక్కడ చూసారు కదా. సో ఈ గ్యాప్
ఇక ట్యాంక్ మీద గ్రాఫిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయండి. దాని తర్వాత ఏంటంటే సైడ్ ప్యానల్ అనమాట. సైడ్ ప్యానల్ లో మనకి ఇక్కడ కార్బన్ ఫైబర్ డిజైన్ అయితే ఇవ్వబడింది చూసారు కదా, చాలా బాగుంది, చాలా యూనిక్ గా ఉంది. దాని తర్వాత ఇక దీంట్లో ఇంజిన్ అండి, మెయిన్ గా ఇంజిన్ గురించి చెప్పుకున్నట్టయితే వెరీ రిఫైన్డ్ ఇంజిన్ అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. కాకపోతే ఇదివరకు మనకి ట్విన్ స్పార్క్ వచ్చేది కదా, ఇప్పుడు దీంట్లో సింగిల్ స్పార్క్ అయితే వచ్చింది అనమాట. 149.6 సీసీ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ 2 వాల్వ్ ఇంజిన్ అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. సింగిల్ స్పార్క్ ప్లగ్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ బైక్ మనకి ప్రీవియస్ పల్సర్ తో పోలిస్తే పవర్ టార్క్ లో కాస్త చేంజ్ అయితే ఉందండి, కాస్త ఎక్కువ జనరేట్ చేస్తుంది పవర్ తీసుకున్నట్టే. 14.5 PS పవర్ అయితే జనరేట్ చేస్తుంది, 13.5 న్యూటన్ మీటర్ టార్క్ అయితే జనరేట్ చేస్తుందండి. ఇది కంప్లీట్ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ తో అయితే రన్ అవుతుందండి. ఎటువంటి టెరెన్స్ లో మనం రైడ్ చేసినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వెదర్ కండిషన్ బట్టి మార్నింగ్ స్టార్ట్ అవ్వదు అనేటటువంటి టెన్షన్ అయితే మనం అస్సలు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. దాని తర్వాత ఇక్కడ బ్యాలెన్సింగ్ సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేసి దీంట్లో వైబ్రేషన్స్ అయితే చాలా వరకు అయితే తగ్గించారండి. దాని తర్వాత ఇక్కడ సింగిల్ స్పార్క్ అనేది ఎందుకు యూజ్ చేశారనే కదా మీ డౌట్. సో BS6 వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా ప్రోగ్రామింగ్ అయితే అయిపోయింది అనమాట. కార్బోరేటర్ తీసేసి ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అయితే యూజ్ చేశారు కదా. 14.7:1 ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ అనేది కంబషన్ జరిగినప్పుడు వచ్చినటువంటి ఎమిషన్ ఏ విధంగా ఉంటుందని ఒక వీడియో అయితే చేశాను. 14.7:1 కంబషన్ జరగకుండా ఏమైనా సరే అన్బౌండ్ ఫ్యూయల్స్ ఉండిపోతాయేమని చెప్పేసి ఇదివరకు అయితే ట్విన్ స్పార్క్ ఇచ్చేసి పూర్తి స్థాయిలో ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ని అయితే కంబషన్ చేసేవారనమాట. ఇప్పుడైతే అటువంటి అవకాశం అయితే లేదండి, పూర్తి స్థాయిలో కంబషన్ జరుగుతుంది కాబట్టి. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉంది, పూర్తి స్థాయిలో కంబషన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ సింగిల్ స్పార్క్ అయితే సరిపోద్దనే ఉద్దేశంతో సింగిల్ స్పార్క్ ప్లగ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను, మరి అర్థం కాకపోతే ఒక్కసారి వెనక్కి అలా చదివారను అలా విన్నారనుకోండి, సింగిల్ స్పార్క్ ఎందుకు ఇచ్చారో అర్థమైపోద్ది. దాని తర్వాత దీంట్లో మెయిన్ ఫీచర్ ఏంటంటే కిక్ స్టార్ట్ ఉందన్నమాట. బ్యాటరీ డెడ్ అయినప్పుడు కాదు కానీ డ్రైన్ అయినప్పుడు అయితే మనం కిక్ కొట్టి బండి ముందుకు తీసుకొని వెళ్ళిపోవచ్చు అండి. ఇది మంచి ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు. బజాజ్లో ఇప్పటికీ మనకి కిక్ రాడ్ అయితే క్యారీ అవుట్ చేస్తున్నారు 150 CC సెగ్మెంట్లో. దాని తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సింది దీంట్లో ఎగ్జాస్ట్ అండి. ఎగ్జాస్ట్ అయితే చూసారు కదా, ఇక్కడైతే కెటలెటిక్ కన్వర్టర్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏదో కెటలెటిక్ కన్వర్టర్ డైరెక్ట్ ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది కదా, ఇక్కడ పట్టినటువంటి బురద అంత వేగం పోదు, అందుకని చెప్పేసి ఇక్కడ క్యాప్ అవడం అయితే జరిగింది. ఈ క్యాప్ అయితే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అందరూ దీంట్లో మెయిన్గా ఎగ్జాస్ట్ డిజైన్ తీసుకుంటే అండర్ బెల్లి ఎగ్జాస్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి. అండర్ బెల్లి ఎగ్జాస్ట్ ఇచ్చారు కదా భయ్యా, మరి ఎక్కడైనా స్పీడ్ బ్రేకర్ల దగ్గర తగిలేస్తే ప్రమాదం కదని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఆ టెన్షన్ అయితే మీరు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. దీని చాసెస్ డిజైన్ అయితే చాలా యూనిక్గా డిజైన్ చేశారు. అంటే ప్రీవియస్గా ఉండేటటువంటి పల్సర్కి దీనికి చాసెస్ డిజైన్లో చాలా చేంజెస్ అయితే చేశారు. సో చాసెస్లో చాలా వరకు వెయిట్ లాస్ అయితే చేశారనమాట. దాని తర్వాత రోడ్డు మీద స్టేబుల్గా ఉండేటటువంటి చాసెస్ అయితే దీనికి ఉంటుంది. సో కింద చాసెస్ మౌంటెడ్ సెంటర్ స్టాండ్ అయితే ఇక్కడ ఉంది కదా, సో ఈ సెంటర్ స్టాండర్డ్ అనేది ఇక్కడ అండర్ బెల్లి ఎగ్జాస్ట్ ఏదైతే ఉందో దానికి ప్రొటెక్షన్గా ఉంటుందన్నమాట. మనం టెన్షన్ పడాల్సినటువంటి పని అయితే లేదు. దీంట్లో సైడ్ స్టాండ్ సెంటర్ స్టాండ్ రెండు ఆఫర్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మన సిగ్నేచర్ షాట్ అయితే ఒకటి ఉంటుంది కదా, అదేంటంటే మనం ఎక్కి కూర్చుంటే ఏ విధంగా ఉంటుంది అనేది. నేను 5'9" హైట్ అయితే ఉంటాను. ఇది 790 mm సీట్ హైట్ అయితే ఉంటుంది. ఈ బండి యొక్క వెయిట్ అయితే 140 kg. దాని తర్వాత దీని గ్రౌండ్ క్లియరెన్స్ తీసుకుంటే 165 mm అయితే ఉంటుందండి. సో మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అనే చెప్పుకోవచ్చు. ఈవెన్ సెంటర్ స్టాండ్ ఉన్నప్పుడు కూడా మనకి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అంటే ఎటువంటి స్పీడ్ బ్రేకర్లో కూడా తగలకుండా ఈజీగా వెళ్ళిపోద్ది అనమాట. దాని తర్వాత ఇక్కడ చూసారు కదా ఇంజిన్ కింద కౌలు. సో ఈ కౌలు అయితే మాత్రం స్పెషల్ డిజైన్గా నిలిచింది, నాకైతే చాలా బాగా నచ్చింది అది. సో 5'9" హైట్ ఉన్నాను, నాకు రెండు కాలు ఈజీగా అందేస్తాను అనమాట అటు ఇటు. ఇది 5'5" 5'4" హైట్ ఉన్న వారికి కూడా ఈజీగా అందేస్తుంది. నాకైతే ఈ బండి ఏ విధంగా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరా. నాకు మెయిన్గా దీంట్లో నచ్చింది ఏంటంటే ఇంజిన్ రిఫైన్మెంట్ అనమాట. ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ అయితే విన్నారండి. ఓకే, న్యూట్రల్లో ఉండేటప్పుడు సైడ్ స్టాండ్ వేసుకున్నా మనకి సెల్ఫ్ అయితే అయ్యిద్ది అనమాట. వాటర్ లేకుండా సెల్ఫ్ కొట్టండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ 2000 RPM అయితే స్టార్ట్ అవుద్ది. భలే ఉంది కదా ఎగ్జాస్ట్ నోట్ అయితే, వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి, ఇది ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ కదండి, సో ఇక్కడైతే చూసారు కదా వాటర్ అయితే వస్తుంది. సో ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ అనేది పూర్తి స్థాయిలో కంబషన్ జరిగితే 14.7:1 ఇదిగోండి కంబషన్ ఛాంబర్ నుంచి అయితే ఈ విధంగా బయటకైతే వాటర్ వస్తుంది అనమాట. ఆ విధంగా వాటర్ వస్తుందంటే అది మంచి సైన్ అనే చెప్పుకోవచ్చు. పొల్యూషన్ అయితే తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎథనాల్ కూడా పెంచినారనమాట పెట్రోల్లో,
దాన్ని బట్టి కూడా కిందకి వాటర్ అయితే వస్తుంది మనకి. ఇక్కడ ఫుట్ పాస్ తీసుకుంటే స్టీల్ లేవండి, అల్యూమినియం అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా వెయిట్ అయితే తగ్గించారు. సో ఇక్కడ మనకి బ్రేక్ లేవర్ చూసారు కదా, అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇది నాక్డ్ డిజైన్, స్పోర్ట్ డిజైన్ కాబట్టి బ్రేక్ పెడలు అలాగే ఇదిగోండి ఇక్కడ ఫుట్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయి, రైడర్ ఫుట్ ప్యాడ్స్, ఇవైతే మనకి ఇంజిన్ దగ్గర కాకుండా కాస్త బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే మన రైడింగ్ పొజిషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఎన్హాన్స్ చేస్తుంది. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఆ వీడియోలో ఉన్నట్టుగా అనమాట. ఎండ్యూరెన్స్ క్యాలిపర్ అయితే యూజ్ చేశారు కదా, బ్యాక్స్ అయితే సింగిల్ పిస్టన్ క్యాలిపర్ యూజ్ చేశారు. దీంట్లో అయితే మనకి డాట్ ఫోర్ ఫ్లూయిడ్ అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ అయితే 260mm డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది కదండి, బ్యాక్ సైడ్ అయితే 230mm డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. ఇది డబుల్ డిస్క్ వేరియంట్ అనమాట. దీంట్లో బ్యాక్ సైడ్ అయితే ఏబిఎస్ లేదండి, మరి ఇక్కడ ఏబిఎస్ రింగ్ లాగా ఉంది కదా భయ్యా అని చెప్పేసి అయితే మీకు డౌట్ రావచ్చు. సో పల్సర్ గురించి నేను ఆల్రెడీ ఇదివరకు వీడియో చేసినప్పుడు అయితే చెప్పాను, దాన్ని అయితే ఆర్ఎల్పి అంటారనమాట. ఆర్ఎల్పి అంటే రేర్ వీల్ లిఫ్ట్ ప్రొటెక్షన్. సో ఇక్కడ చూసారు కదా ఎండ్యూరెన్స్ బ్రేకింగ్ సంబంధించినటువంటి ఈ క్యాలిపర్ సిస్టమ్, ఇదంతా కూడా చాలా పగడబందీగా అయితే ఉంది. సో దీన్ని రిపేర్ చేయడం కూడా చాలా ఈజీగా, రిపేర్ చేసేటట్టు బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయడం కూడా చాలా ఈజీగా చేంజ్ చేసే డిజైన్ అయితే దీనికి ఉంది. దాని తర్వాత ఏంటంటే ఇదిగోండి ఆర్ఎల్పి సెన్సర్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే, మనం ఒక 60-70 స్పీడ్లో వెళ్ళి బ్రేక్ కొట్టేటప్పుడు ఏబిఎస్ ఏం చేస్తుందంటే ఆ బ్రేకింగ్ ఆ స్పీడ్కి తగ్గట్టు అయితే అన్లాక్ చేస్తూ ఉంటుంది అనమాట, లాక్ చేసేదన్నమాట బ్రేక్స్ ఫ్రంట్. అయితే ఇప్పుడు బ్యాక్ సంగతి ఏంటంటే, ఈ ఆర్ఎల్పి సంగతి ఏంటంటే ఇది ఏంటే ఇదేం చేస్తుందంటే బ్యాక్ వీల్ తాలూక స్పీడ్ని ఈసీఏకి అయితే సంకేతం ఇస్తుంది. అరే బ్యాక్ వీల్ స్పీడ్ అనేది ఇంత స్పీడ్లో ఉంది, నువ్వు ఫ్రంట్ వీల్ ఏబిఎస్ అయితే ఆ విధంగా ఆపరేట్ చేయని చెప్పేసి ఫ్రంట్ వీల్ ఏబిఎస్ అనేది ఆ విధంగా లాక్ అన్లాక్ అయ్యి మొత్తానికి రెండు బ్యాలెన్స్ అయ్యి పడిపోకుండా మీదకి లేచిపోకుండా ఉంటుందన్నమాట. సో ఇది మనకి ఈ విధమైనటువంటి ఆర్ఎల్పి సెన్సార్ ఏ బండ్లో ఉంటుందో ఆ బండ్లో. ఇక బ్యాక్ టైర్ తీసుకుంటే నున్నగా నూనె రాసినట్టు చాలా నీట్గా కనిపిస్తుంది కదా, చాలా నీట్. ఇక బ్యాక్ వీల్ తీసుకుంటే బ్యాక్ వీల్ కూడా 17-inch వీల్ అయితే ఉంటుందండి. బ్యాక్ టైర్ తీసుకుంటే 110/80 17-inch ట్యూబ్లెస్ టైర్ అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరిగింది. ఇది కూడా ఎంఆర్ఎఫ్ టైర్ అనమాట. సో ఇది కూడా లో రోలింగ్ రెసిస్టెంట్ టైర్ అండి. సో ఈ లో రోలింగ్ రెసిస్టెంట్ టైర్లు ఏ బండికి అయితే ఉంటాయో ఆ బండి మంచి మైలేజ్ అయితే ఇస్తాయి. మరి 120 కొట్టి కార్నరింగ్లు కొడతామంటే ఈ టైర్లు పనికిరావు. కానీ ఇది జనరల్గా ఈ పల్సర్ 150 ఈ పల్సర్ P150 అనేది 120 స్పీడ్లో వెళ్ళి రఫ్ అండ్ టఫర్ తిరిగి అలా తిరగడానికి అయితే కాదనమాట, సిటీ రైడ్కి అలాగే విలేజెస్లోన అలాగే హాయిగా తిరగడానికైతే ఈ బండి ఫ్యామిలీ బండి అనమాట ఇది. ఇక ఇది స్పోర్ట్స్ బైక్ డిజైన్, చాసెస్ మారిపోవడంతో ఏం జరిగిందంటే ఇదిగోండి ఇక్కడ బ్యాక్ పిలియన్ ఫుట్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా కాస్త అప్పర్ రైట్ పొజిషన్లో అయితే ఉన్నాయన్నమాట. రైడర్ ఫుట్ ప్యాడ్స్కి బ్యాక్ పిలియన్ ఫుట్ ప్యాడ్స్కి అప్పర్ రైట్ అయితే ఉన్నాయి ఇవి. ఇక మెయిన్గా చెప్పుకోవాల్సింది బ్యాక్ సస్పెన్షన్ అండి. సో బ్యాక్ సస్పెన్షన్ అయితే చాసెస్ మౌంటెడ్ స్వింగ్ ఆర్మ్ మౌంటెడ్ అయితే ఇక్కడ ఇచ్చారు చూసారు కదా సస్పెన్షన్, మోనోసాక్ సస్పెన్షన్ అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరిగింది. ఇదైతే మనకి 7-step అడ్జస్టబుల్ అనమాట, అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. రైడర్ హైట్కి తగ్గట్టు అయితే మనం దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. మోనోసాక్ సస్పెన్షన్ ఇచ్చినా కూడా బ్యాక్ శాడిల్ హైట్ ఏదైతే ఉందో అదైతే ఎక్కడ తగ్గకుండా అయితే చూసుకున్నారు. బ్యాక్ ప్యానల్ తీసుకుంటే ఇది కూడా చాలా బాగుందండి. సో బ్యాక్ సైడ్ అయితే P150 అని చెప్పేసి బ్యాడ్జింగ్ అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే మెరూన్ కలరు సిల్వర్ కలర్తో కూడినటువంటి గ్రాఫిక్స్ అయితే రెడ్ కలర్ పెయింటింగ్ మీద అయితే ఉన్నాయి. సో ఇంకా బ్లాక్ కలర్ బ్లూ కలర్ కూడా ఉంటుందన్నమాట దీంట్లోన. ఇక బ్యాక్ గ్రాబ్రేల్ తీసుకుంటే దీంట్లో స్ప్లిట్ ఉంది కదా, సో నెక్స్ట్ ఇంకొక వేరియంట్ ఉందని చెప్పాను కదా సింగిల్ డిస్క్ వేరియంట్, దాంట్లో ఏ విధంగా ఉంటుందనేది నేనైతే చూపిస్తాను. ఇక బ్యాక్ డిజైన్ కూడా చాలా స్టైలిష్గా ఉంటుందండి. సో నెంబర్ ప్లేట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. సో ఇండికేటర్స్ అయితే మనకి హాలోజన్ అనేది ఇచ్చారు. హెడ్ లైట్ అయితే మనకి ఎల్ఈడీలో ఉంటుంది. సో టైల్ లైట్ కూడా ఎల్ఈడీలోనైతే ఉంటుందండి. ఇక ఈ బైక్ లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్టయితే శారీ గార్డ్ అయితే ఉందన్నమాట. సో ఫీమేల్ ఫుట్ రెస్ట్ కూడా అటాచ్ చేసి అయితే ఇస్తారు ఎక్స్ట్రా యాక్సెసరీస్లోన. సో ఇది ఫ్యామిలీ బండి కాబట్టి దీనికి ఫీమేల్ ఫుట్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇక దీంట్లో సైడ్ స్టాండ్ ఉంది, అలాగే సెంటర్ స్టాండ్ కూడా ఉంది. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది. సైడ్ స్టాండ్ వేస్తుంది అనుకోండి న్యూట్రల్లోనే బండి స్టార్ట్ అవుతుందండి. సో గేర్లు అయితే స్టార్ట్ అవ్వదు. ఇది ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజక్షన్ కాబట్టి మనకి బండి స్టార్ట్ అయిన తర్వాత 2000 RPMలో స్టార్ట్ అవుద్ది. వితిన్ 5-6 seconds అయితే మనకి 1000 RPMకి అయితే వచ్చేస్తుందండి. ఇక సింగిల్ గేర్ లీవర్ అయితే ఇక్కడ ఇచ్చారండి. సో దీంట్లో అయితే మనకి 5-speed గేర్ బాక్స్ అయితే ఉంటుంది, 1 gear down 4 gear up. ఇక చైన్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అండి దీంట్లోనా. దీంట్లో అయితే ఓపెన్ చైన్ ఇవ్వడం జరిగింది. మనం 400-500 kilometers ఒకసారి అయితే చైన్ క్లీన్ అండ్ లూబ్ అయితే చేసుకుంటే చాలా బాగా వస్తాయి చైన్స్ పాకెట్ లైఫ్. దాని తర్వాత చైన్స్ పాకెట్స్ కూడా బడ్జెట్లో దొరికేటట్టు అయితే దీని డిజైన్ అయితే నాకు అనిపిస్తుంది.
దాని తర్వాత సీట్లు అనమాట. సో సీట్లు అయితే మాత్రం ఈ ఫోమింగ్ అండి, నెక్స్ట్ లెవెల్ కంఫర్ట్ అయితే ఉంటుంది అనమాట. మరీ సాఫ్ట్ ఫోమ్ అయితే యూజ్ చేయలేదు. మరి సాఫ్ట్ ఫోమ్ కనుక యూజ్ చేశారనుకోండి మనకి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, అందుకని చెప్పేసి మరి సాఫ్ట్ కాదు. అలాగని బాగా హార్డ్ అయితే కాదనమాట దీంట్లోన. దీనిది మనకి స్ప్లిట్ సీటు. స్ప్లిట్ సీట్ అయినప్పుడు కూడా మనకి ఫ్యామిలీ కంఫర్ట్ ఉండేలా ఈ సీట్ అనేది మరీ హైట్ గా లేకుండా ఒక అప్ అయితే ఇవ్వబడింది. అంతకు మించి మరీ ఓవర్ హైట్ అయితే లేదండి ఆ సీటు. దీంట్లో మనకి 14 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుందండి. సో కంపెనీ అయితే మనకి 49 కిలోమీటర్ పర్ లీటర్ మైలేజ్ అయితే ఇచ్చింది అనమాట. మనకి అక్కడ ఐఎఫ్ఈ అని చెప్పేసి ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ అని చెప్పేసి. మనం వెళ్ళేటటువంటి స్పీడ్ ని బట్టి మనకి మైలేజ్ అయితే తెలిసిపోద్ది, దాన్ని బట్టి మనం అయితే మెయింటైన్ చేసుకోవాలన్నమాట స్పీడ్. ఆర్పిఎం కి తగ్గ స్పీడ్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మనకి 50 వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది ఒక 10 కేజీలు వెయిట్ అయితే తగ్గించారు ప్రీవియస్ పల్సర్ తో పోలిస్తే. దాని తర్వాత ఏంటంటే మైలేజ్లు ఎందుకు రావు, అలా మైలేజ్ పెరగాలంటే ఎలా చేయాలనేది మన దగ్గర ఐడియాస్ అయితే చాలా ఉన్నాయి కదా. ఎందుకంటే ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్ ఏదైతే ఉందో అదైతే బయటకు ఓపెన్ చేసాల్సిన అవసరం అయితే లేదండి, ట్యాంక్ మౌంటెడ్ క్యాప్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఒక ఫీచర్ అయితే ఉందండి, మొబైల్ ఛార్జింగ్ బోర్డు. ఇది మంచి ఆప్షన్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మొబైల్ హోల్డర్ కనుక ఒకటి వేసుకున్నారనుకోండి, మొబైల్ని అయితే ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. లేదంటే ట్యాంక్ కవర్ వేసుకున్నా సరే మొబైల్ ఛార్జింగ్ పెట్టి ట్యాంక్లు అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ క్యాప్ సీట్ అనే కదా మీ డౌటు, ట్యాంక్ మౌంటెడ్ నట్స్ వాటికైతే ఈ క్యాప్స్ అనమాట. ఇక దాని తర్వాత హ్యాండిల్ బార్ కన్సోల్ తీసుకుంటుంది. ఇదిగోండి క్లచ్ అండి. సో క్లచ్ అయితే చాలా లైట్ ఉంది. దాని తర్వాత ఇక్కడ చూసారు కదా ప్రీమియం వెహికల్స్లో ఇచ్చినటువంటి ఈ ఘాట్ ఏదైతే ఉందో ఈ ఘాట్ అయితే ఇచ్చారు. ఈ ఘాట్ ఇవ్వడం వల్ల ఏంటంటే బండి ఎప్పుడైనా పడిపోయినా సరే మనం ఎక్కడ వరకు అయితే ఇరిగిపోద్ది అనమాట లేవరు, మిగతా లేవర్తో మనం జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. దాని తర్వాత ఏంటంటే బార్ అండ్ వెయిట్స్ అయితే ఇచ్చారు. పల్సర్లో ఇదే మన కదా మనకి చాలా స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది. పల్సర్ ఎప్పటి నుంచో మనం తీసుకొని ఒక హ్యాండిల్ బార్ మార్చి బార్ అండ్ వెయిట్స్ అయితే మన ప్రీవియస్ బల్లుకి అయితే వేస్తూ ఉంటాం, ఆ రేంజ్లో ఇన్ఫ్లుయెన్స్ చేసింది. హ్యాండ్ గ్రిప్స్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి. స్విచ్ గేర్ అయితే చాలా ప్రీమియం ఉందండి, చాలా క్వాలిటీ స్విచ్ గేర్ అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ పాజింగ్ స్విచ్ అయితే ఉందన్నమాట, హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది, టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఉంది, హార్న్ అయితే ఉంది. హార్న్ అయితే చాలా బాగా వస్తుంది సౌండ్. ఓకేనా. సో దాని తర్వాత రైట్ సైడ్ కన్సోల్ తీసుకుంటే ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉందండి. సో బ్రేకింగ్ ఎఫిషియన్సీ కూడా చాలా బాగుందండి. దీంట్లో మనకి ఎండ్యూరెన్స్ బ్రేకింగ్ అయితే యూజ్ చేశారు. దాని తర్వాత సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది, హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే లేదండి. సెల్ఫ్ స్టార్ట్ కిక్ స్టార్ట్ రెండు కూడా అవైలబుల్ ఉన్నాయండి బండిలో. అండ్ స్విచ్ గేర్ ఇండికేషన్కి బ్యాక్ లైట్ అయితే ఉందండి, పాస్ చేసేప్పుడు బ్యాక్ లైట్ చూడండి ఒకసారి. దాని తర్వాత ఇది డ్యూయల్ డిస్క్ వేరియంట్ కదా, దీంట్లో క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్పోర్టీ ఫీల్ అయితే కలుగుద్ది మన బండి రైడ్ చేస్తుంటే. ఇక కీ తీసుకున్నట్టయితే ఇదిగోండి బజాజ్ లోగోతో కూడినటువంటి ఒక కీ అయితే ఇవ్వబడింది. దాని తర్వాత ఇక్కడ మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ తీసుకున్నట్టయితే ఇది డిజిటల్ అండ్ అనలాగ్ ఫీచర్స్తో కూడినటువంటి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అనమాట. దీన్ని ఇన్ఫినిటీ డిస్ప్లే అని చెప్పేసి అంటారు. చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయండి. సైడ్ స్టాండ్ వేస్తున్నట్టుగా ఇక్కడ ఇండికేషన్ అయితే ఉంది, బ్యాటరీ వార్నింగ్ ఇండికేషన్ అయితే ఉంది, ఇంజిన్ మాల్ ఫంక్షన్ అయితే ఉంది. ఇది సెల్ఫ్ చేసిన తర్వాత అయితే ఆగిపోతుంది. దాని తర్వాత ఏబిఎస్ ఇండికేషన్ అయితే ఉంది, ఇదైతే మన 5 కేఎంపిఎస్ స్పీడ్ దాటిన తర్వాత అయితే ఆగిపోతుంది. న్యూట్రల్ ఇండికేటర్ అయితే ఉంది, ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంది, స్పీడోమీటర్ అయితే ఉంది, ఓడోమీటర్ అయితే ఉంది, ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది, టైమ్ ఉంది. ఇది ఇంజిన్ కిల్ స్విచ్ ఏదైతే ఉంది ఇది ఆన్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ మనకి ఈ మోడ్ బటన్ అయితే పనిచేస్తుంది, లేదంటే పనిచేయదు. అది ఆన్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక ట్రిప్ 1 ట్రిప్ 2 ఇదిగోండి గైస్, ఇక డిస్టెన్స్ ఎంటీ అయితే కనిపిస్తుంది కదా, 530 కిలోమీటర్స్ అయితే ఉందండి. మనం తిరిగేదాన్ని బట్టి అయితే చేంజ్ అవుతూ ఉంటుంది, మనం టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. ఫుల్ ట్యాంక్ ఉంది, 530 చూపిస్తుంది ఏంటని చెప్పేసి అయితే మీరు కంగారు పడకండి. ఇదో నెక్స్ట్ సర్వీస్ అయితే 4238 వెళ్ళాలన్నట్టు ఇక్కడ సర్వీస్ రిమైండర్ కూడా చూపిస్తుంది. ఇప్పుడు సెట్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే ఐఎఫ్ఈ వస్తుందండి, ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ. మనం బండి రైడ్ చేసే స్పీడ్ని బట్టి మైలేజ్ ఎంత అనేది తెలుస్తుంది అక్కడ. ఫ్రెండ్స్ ఈ పల్సర్ P150 అనేది మనకి 3 కలర్స్లో అవైలబుల్ ఉంటుందండి, బ్లూ, బ్లాక్, రెడ్. అయితే బ్లాక్లో 2 వేరియంట్స్ ఉంటాయి, బ్లాక్ మీద బ్లూ అండ్ గ్రే కాంబినేషను, బ్లాక్ మీద రెడ్ అండ్ గ్రే కాంబినేషన్లో స్టిక్కరింగ్ అయితే ఉంటుంది. మీకు రెడ్ ఇష్టమా బ్లూ ఇష్టమా దాన్ని బట్టి చూస్ చేసుకోవచ్చు బ్లాక్ కలర్ని. ఓకేనా గైస్, పల్సర్ P150కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఈ వెహికల్ అయితే మనకి 150cc సెగ్మెంట్లో మంచి రిఫైన్మెంట్ ఇంజిన్ కలిగినటువంటి ఒక స్పోర్ట్స్ బైక్ అనమాట. ఈ పల్సర్ P150లో సింగిల్ డిస్క్, డబుల్ డిస్క్ అని 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఆ రెండింటి మధ్య తేడా ఇంకో షార్ట్ వీడియో అయితే చేస్తాను. ఇప్పుడైతే ఈ 2 వెహికల్స్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే చూడండి, వాటికి రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, ఆర్ఎస్ఏ అలాగే యాక్సరీస్ ఇవన్నీ కలుపుకొని ఆన్ రోడ్ ప్రైస్ అయితే షోరూమ్లో అడగండి. ఇప్పుడైతే ఎక్స్షోరూమ్ ప్రైస్ వినండి.
ఈ పల్సర్ P150లో డ్యూయల్ డిస్క్ వేరియంట్ తీసుకున్నట్టయితే 120,000 రూపాయలు అయితే ఉంటుంది అనమాట. 119,765 రూపాయలు అయితే ఉంటుంది. దీంట్లో సింగిల్ డిస్క్ వేరియంట్ తీసుకున్నట్టయితే 117,000 అయితే ఉంటుంది. అంటే 116,765 రూపాయలు అయితే ఉంటుంది అనమాట. రెండింటికి ఒక 3,000 రూపాయలు ప్రైస్ వేరియేషన్ అయితే ఉంది. షోరూమ్లో అయితే టెస్టెడిక్ వెహికల్ అయితే అవైలబుల్ ఉందండి. షోరూమ్కి వెళ్ళండి, ఇంజిన్ రిఫైన్మెంట్ ఎంజాయ్ చేయండి, మంచి రైడ్ని అయితే ఎంజాయ్ చేయండి. మంచి పల్సర్ 150 రిఫైన్మెంట్ ఇంజిన్తో కూడినటువంటి స్పోర్ట్స్ బైక్ని అయితే మీరు సొంతం చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.